Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పట్టు చిక్కినట్లేనా దేవినేని అవినాష్ అదిరిపోయే వ్యూహం. బెజవాడ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న యువనేత వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన మరింత దూకుడు పెంచారు. గత ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా పరిస్థితులు తనకు వ్యతిరేకంగా రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన యలమంచిలి రవి సహా పలువురు నేతలను అవినాష్ కలుస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన యలమంచిలి రవి స్తబ్దతగా ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వలేదనే కారణంగా గత ఎన్నికల్లో కూడా ఆయన కమ్మ వర్గాన్ని ఐక్యం చేయలేదనే వాదన ఉంది. అదే సమయంలో రాజకీయ పరంగా కూడా నియోజకవర్గంలో అసంతృప్తులు పెల్లుబుకాయి. అయినప్పటికీ రవి వాటిని సర్దుబాటు చేయలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న యలమంచిలి రవిని కలిసి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రెండవ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవైపు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను కొనసాగించడంతో పాటు ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని దానికి అనుగుణంగా అవినాష్ దూసుకుపోతున్నారు. ఇక యువతను ఐక్యం చేసి తన వైపు తిప్పుకోవడంలోనూ అవినాష్ ముందున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిణామాలు స్తబ్దతగా ఉన్నాయి. టీడీపీ తరఫున గెలిచిన గద్దె రామ్మోహన్ వివాదాస్పద నాయకుడు కానప్పటికీ చురుగ్గా మాత్రం వ్యవహరించలేకపోతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో నిధులు అందడం లేదు. అందుకే నియోజకవర్గంలో సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. మొదట్లో కాస్త నియోజకవర్గంలో యాక్టివ్గా తిరిగిన గద్దె ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక సైలెంట్ అయ్యారు. దీంతో ఈ గ్యాప్ను ఫిల్ చేయడంతో పాటు మూడు వ్యూహాలతో అవినాష్ దూసుకుపోతుండడం విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.